పోయిందా? అవును, నన్ను కొందరు రౌడీ కుర్రాళ్ళు అలర్ట్ చేస్తుంటే అన్నయ్య వాళ్ళకి బుద్ధి చెప్పాడు. కక్ష కట్టిన వాళ్ళు ప్రిన్సిపల్ మీద ఒత్తిడి తెచ్చి అన్నయ్యని ఉద్యోగంలోంచి తీయించేశారు. జరిగిందానికి నేను చాలా బాధపడుతున్నా లక్ష్మి. ఐఎమ్ సారీ. భగవంతుడా, ఉన్న ఒక్క ఆధారం లేకుండా చేసావా? మా మీద నీకెందుకయ్యా ఇంత కక్ష? అమ్మా, రేపటి గురించి ఆలోచిస్తూ భయపడుతున్నావా? నా కంఠంలో ఊపిరుండగా ఇల్లు గడవని పరిస్థితి రాదమ్మా. చిన్నతనం అనుకోనంత వరకు ఏదో ఒక జీవనోపాధి దొరకపోదు. నా మీద నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండమ్మా. లక్ష్మి. మీరా? నాన్న అన్నయ్య ఇంట్లో లేరు, లోపలికి రండి. తెలుసు, వాళ్ళు వెళ్ళడం చూసే నేను వచ్చాను. అలాగా? లక్ష్మి, మనం ఇలా దొంగతాడుగా కలుసుకోవటం నాకు చాలా బాధగా ఉంది. నువ్వు మాత్రం ఏం చేయగలవు బాబు? అటు చూస్తే ఆయన నీకు జన్మనిచ్చిన తండ్రి, ఇటు చూస్తే కట్టుకున్న భార్య. ఇద్దరిలో ఎవరిని నొప్పించగలవు? ఈ సమస్యలన్నీ తీరిపోయి మనకు మంచి రోజులు రావాలని ఆ భగవంతుని ప్రార్థించటం తప్ప ఇంకేం చేయగలం? లోపలికొచ్చి కూర్చో బాబు. లక్ష్మి, అబ్బాయి కాఫీ తెచ్చు. రండి. బావగారు, కట్టుకున్న పెళ్ళాన్ని దొంగచాటుగా కలుసుకోవడానికి వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే కోపం కన్నా జాలేస్తుంది బావగారు. అది కాదు బావగారు, మీకు ధైర్యం ఉంటే నా చెల్లెలు చేపట్టుకుని మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఆ ధైర్యం మీకు లేకపోతే మీరు మాతో పాటే ఉండండి, మాతో కలవ గంజ తాగండి. అంతేకాని ఇలా చాటుమాటుగా మా ఇంటికి రావద్దని మీకు చాలాసార్లు చెప్పాను. గుర్తుంది బావగారు, కానీ లక్ష్మిని చూడకుండా ఉండలేకపోయాను. బావగారు, పెళ్ళై పుట్టింట్లోనే కూర్చున్న నా చెల్లెల గురించి ఇప్పటికే నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు. మీరిలా మాటిమాటికి వచ్చి మమ్మల్ని మరింత చులకం చేయకండి ప్లీజ్. మరోసారి ఇలా రాకండి. ఐఎమ్ సారీ బావగారు. బావగారు, లక్ష్మి కాఫీ తెచ్చింది, తీసుకుని వెళ్ళండి. నేనన్న మాటలకు మరోలా అనుకోకండి. నా స్థానంలో మీరుండి ఆలోచించండి, అర్థం చేసుకోండి. బ్యూటిఫుల్, నీలాగే నీ వెడ్డింగ్ కార్డ్స్ కూడా ముద్దుగా ఉన్నాయే. చాలే వేణి పొగట్టలు నువ్వును. టాక్సీ దొరికితే బావుండు, ఇల్లు పక్కనే కదే, టాక్సీ ఎందుకు? ప్రదీప్ అనే ఇంటికి. అలాంటి మంచి మనిషికి మొదటి కార్డు ఇస్తే అన్ని శుభంగా జరుగుతాయి. ఏ టాక్సీ! అరే అన్నయ్య, సరిగ్గా నీ గురించి అనుకుంటున్నా, నువ్వే వచ్చావు. ఎందుకమ్మా? ఏం లేదు, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. అలాగా, కంగ్రాచులేషన్స్. ఇప్పుడే వెడ్డింగ్ కార్డ్ డెలివరీ తీసుకున్నాను, నీ దగ్గరికనే బయలుదేరాను మొదటి కార్డు నీకిద్దామని. సొంత చెల్లెళ్ళ అభిమానం చూపించి మొదటి కార్డు నాకే ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అవును, ఇంతకీ అబ్బాయి ఎవరు నాకు తెలుసా? ఆయన నీలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నయ్య, పేరు సుధీర్. అమ్యూజ్మెంట్ పార్క్ పక్కనున్న అనాథ శరణాలయం ఆయనే నడుపుతున్నారు. నేను కాలేజ్ మానగానే అక్కడ టీచర్ గా చేరాను. ఆయన భావాలు నాకు నచ్చాయి. అంటే మీ ఇద్దరికి పెళ్లైన మరుక్షణం నుంచే బోలెడంత మంది పిల్లలుంటారన్నమాట. రండి, టాక్సీలో డ్రాప్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ డూ మీ స్మాల్ ఫేవర్? నాకు చిన్న సహాయం చేయగలరా? ఏంటండి? ఐఎమ్ అవుట్ ఆఫ్ ది టౌన్ పర్సన్, ఈ ఊరు పని మీద వచ్చాను. ఎవరో పిక్ పాకెట్ నా పాకెట్ కట్ చేశాడు. ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మా ఊరు వెళ్ళాలంటే ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ రూపీ ఇన్ మై పాకెట్. మీకు తండ్రి లాంటి వాడిని, జీవితంలో ఎప్పుడు ఎవరిని అప్పడిగెరగను. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ 5 రూపీస్? మీ రుణం. అయ్యో, భలేవారండి. దిస్ విల్ సర్వ్ మై పర్పస్. ఇప్పుడు ట్రైన్ ఉండదు, బస్సు రెడీగా ఉంటుంది. ఐ విల్ గో బై బస్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. Thank you.
ఆరో నంబర్ ఇంటి దగ్గర రాపు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. తీసుకోండి. ఏమిటిది? తీసుకొని చెప్తాను. స్టేషన్ దగ్గర మీకు అబద్ధాలు చెప్పి 5 రూపాయలు తీసుకున్న పెద్ద మనిషి మా ఫాదర్. ఆయన చేసిన పనికి సిగ్గుపడుతూ ఆ 5 నా టాక్సీ ఫేర్ కింద చెల్లి చేసుకుంటున్నాను. వారం రోజుల ముందు రమ్మంటే ఇప్పుడే రావడం. సారీ సుగుణ, నాన్నగారు ఊర్లో లేకపోవడం వల్ల రాలేకపోయాను. వచ్చి రాగానే మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని డైరెక్ట్ గా వచ్చేసారు. హలో సుగుణ. అన్నయ్య రా. హలో. హలో. ఆయన ఎక్కడ ఉన్నారు? రూమ్ లో ఆయన ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నారు. చూసేస్తా. ఎవరే ఆయన? ప్రదీప్ అని, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. మరి టాక్సీ? నా కాలేజీలోనే పనిచేసేవాడు. నా కారణంగానే ఉద్యోగం పోయింది. నన్ను తన తోడుపుట్టిన చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటాడు. చదువు సంస్కారం ఉన్న మంచి మనిషి.